నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి చాలా పెద్ద చిక్కి వచ్చి పడింది. ఎందుకంటే ఇన్నాళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, లేదంటే కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి నిధులు ఒక కార్యక్రమం కోసం వచ్చినా వాటన్నింటినీ కూడా మళ్లించేస్తూ వస్తున్నారు. అంటే సమ్ ఎక్స్ గురించి ఖర్చు చేయాల్సినటువంటి అమౌంట్స్ని వీళ్ళ వై ఖాతాల్లో, జడ్ ఖాతాల్లో వేసేసుకుంటున్నారు. వేసేసి దాన్ని మేమే చేస్తున్నాం అన్నట్టుగా ప్రచారం చేయడం, అయితే ఇందులో చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఇదే అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ చెప్పడం, ఆర్థిక శాఖ ఈ అవకతవకలన్నింటినీ కూడా చెక్ చేయడం, ఇవన్నీ కూడా జరిగే దీని మీద కోర్టులో కూడా అఫిడవిట్ ఇచ్చింది. నేను చూసాం సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి ఎలా షాక్ తగిలింది ఏంటి అనేది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ నిధుల మళ్లింపు సాధ్యం కాదు అని చెప్పి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్కి రిలీఫ్ ఫండ్స్కి పంపించడం, ఎస్డిఆర్ఎఫ్ నుంచి దాన్ని ప్రజలకి లేదు రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయలు దానికి చెల్లించకుండా జగన్మోహన్ రెడ్డి ఈ పీడీ అకౌంట్లకి, పీడీ ఖాతాలకు మళ్లించేశారు అని, అలా చేయడం కుదరదు అని చెప్పి పీడీ ఖాతాలకి మళ్లించే నిర్ణయాన్ని నిలిపివేయడం జరిగింది. ఒకవేళ మళ్లించి ఉంటే గనక దాన్ని ఇతర అవసరాలకు ఖర్చు చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి కారణం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది కాదని, నిధుల దారి మళ్లింపుపై కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అఫిడవిట్ వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందనను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఏపీ సర్కార్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సినటువంటి 1,000 కోట్ల రూపాయలని సీఎం జగన్ రెడ్డి మళ్లించినట్లుగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో కూడా ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఇన్పుట్ సబ్సిడీ పేరుతో పంపిణీ చేశారని, వాస్తవంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని ఇవ్వలేదు అని చెప్పి, ఈ వ్యవహారం విపత్తు నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుంది అని చెప్పి కేంద్ర మంత్రి కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మళ్లింపు సాధ్యం కాదు అని చెప్పడంతో ఆ నిధులు జమ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్. ముందు అడుగు వేస్తే నిధులు లేవు, వెనకడుగేద్దామంటే వెనక ఆల్రెడీ పిండినటువంటి నిధుల్ని మళ్లీ వెనక్కిచ్చి తీరాలి. ఎటు కాకుండా మధ్యలో ఉంచింది, దేవుడా నువ్వే దిక్కు కాదు, ప్రజలా మీరే దిక్కు, కట్టండి పన్నులు ఇతోధికంగా కట్టండి, ఏది పడితే దాని మీద పన్నులు వేస్తాను, కట్టి డబ్బులు ఇస్తే నేను ఇళ్ళు అక్కడ జమ చేసుకుంటా అన్నట్టుగా ఉంది పరిస్థితి. లేదంటే అప్పులు ఎవరు ఇస్తారా నాయన, తొందరగా ఇవ్వండి రా బాబు, ఇక్కడ దీనికి కట్టాలంట, మాకు ఇక్కడ ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, మేము దేనికి ఖర్చు చేసుకున్నా, ఎక్కడి నుంచి వచ్చినా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాం, మాకు నచ్చిన దానికి అన్నిటికీ ఇలా చేసుకున్నామంటే మాకు కుదరదు అని. సో ఈ నిధుల్ని ఇప్పుడు జమ చేయడమే కాదు, కేంద్రం ఇచ్చే నిధులను ఆయా పథకాలకి మాత్రమే వాడాలి అంటే అనేక చిక్కులు ఏర్పడతాయి ప్రభుత్వానికి. ఎందుకు ఏర్పడతాయి చిక్కులు అంటే, ఆర్థిక అవకతవకల నేపథ్యంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆర్థిక నాటకం ఏదైతే ఉందో మొత్తం రట్టవుతుంది డెఫినెట్గా. అందుకని చెప్పే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా మన వాళ్ళు వచ్చేదో మాట్లాడతారు తప్ప ఇంకేం చేసేది లేదు. ఉపాధి హామీ నిధుల్ని కూడా ఆఖరికి మళ్లించేశారు పక్కకి, అందులో కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు, ఇది చేయలేదు అంటే ఏమనుకోవాలి? ఇంకా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళకూడదు, వాళ్ళ కుటుంబాలు ఆత్మహత్య చేసుకోకూడదు, వాళ్ళు ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టకూడదు, ఎవరూ విమర్శించకూడదు, ఇన్ని ఆంక్షలు పెడతారు. పొరపాటును ఏమైనా చేస్తే కోర్టులకు వెళ్తే అదిగో కోర్టులు మా మీద పెత్తనం సాగిస్తున్నాయి, కాంట్రాక్టర్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారు, ఆత్మహత్యలకు మాకు సంబంధం లేదు, అది తెలుగుదేశం పార్టీ జయించింది, ప్రోత్సహించింది, మీడియా అంతా మాట్లాడేది పచ్చ మీడియా, రామోజీరావు ట్రైనింగ్, రాధాకృష్ణ ట్రైనింగ్, వీళ్ళందరూ కలిసి వీళ్ళకి నూరి పోసి వీళ్ళందరూ చేయిస్తున్నారు, ఇలాంటి మాటలు వచ్చేస్తాయి. ఓడలేక ఏంటి ఆడలేక మధ్య ఓడు అని చెప్పి అంటారు సారా, అలాగా ఈయన చేయలేక చేతగాక పరిపాలన అంటే తెలియక ఏదో వచ్చాను కదా అయిపోయాను ముఖ్యమంత్రి అని చెప్పి ఆ తాడేపల్లి ఇంట్లో కూర్చోవడం, బయటికి రావడం, ఏదైనా ఫంక్షన్కి తప్పితే ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడాలి, ప్రజలకు ఏమన్నా కావాల్సింది చేయాలి అన్నట్టు ఏం లేదు ఈయనకి. బేసిక్గా అవగాహన రాహిత్యం అన్నారు సారా సజ్జల రామకృష్ణారెడ్డి, ఈయనకి అలాగే ఉంది, మొత్తం అన్నిటి మీద అవగాహన రాహిత్యమే ఉంది. సో అందుకే ఈ ఆర్థిక అవకతవకలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇతర పథకాలకి ఇచ్చినటువంటి విసుబడి కాదు, మన కేంద్ర ప్రభుత్వం నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతిదానికి వచ్చేవి వాటిని మళ్లించకుండా
చేస్తే ఇన్నాళ్ళు లాగిస్తూ వస్తున్నారు ఏదో మళ్ళీ చేసుకుని ఇచ్చేసి అచ్చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను మాత్రం ఎక్కడ పట్టించుకోవట్లేదు దానికి కూడా మన పేరే వేసుకొని ఇదిగో జగన్ అన్నయ్య చేస్తున్నాడు వైఎస్ఆర్ దేవుడు అని చెప్పి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు కొత్తగా మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ని గతంలో కలిసినప్పుడు బాబు మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నారు అని చెప్పి మొహం మీదే ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏంటో తెలుసా మాకు తెలియదండి మాకు ఓన్లీ తెలిసింది జగన్ అన్న పథకాలే అని చెప్పినటువంటి ఘనుడు ఆయన సరే అప్రస్తుతం అలాగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఈ అన్ని రకాల మళ్లింపులకి కేంద్రం వర్తింపు చేస్తే గనక ఆంధ్రప్రదేశ్కి మరిన్ని ఆర్థిక కష్టాలు తప్పవు అనేది సుస్పష్టం. కేవలం ఇది కేంద్ర ప్రాయోజిత పథకాలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి నిధులకు సంబంధించి మాత్రమే. పర్పస్ సర్వ్ అవ్వాలి, మేము ఇచ్చినటువంటిది దానికి మాత్రమే ఖర్చు అవ్వాలి, తప్పితే మీరేదో దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే కుదరదు. ఒకవేళ నిజంగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం పెరిగింది అన్నప్పుడు దేనికి మళ్ళించినా అయ్యా సార్ మేము ఇక్కడి నుంచి ఇలా మళ్ళించాము ఇగో ఈ అమౌంట్స్ ఇక్కడ నుంచి మాకు వచ్చేది ఉంది ఒక వారం రోజుల్లో దీన్ని మీ అకౌంట్కి మేము మళ్ళించి దీని నుంచి వాళ్ళకి చేస్తాము ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మేము కొంచెం పార్షియల్ అమౌంట్ ఇచ్చున్నామని ఏదో అడ్జస్ట్మెంట్ అనేది ఉండేది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ కనిపించట్లా, మీరు అడ్జస్ట్ అయితే తీరండి అని చెప్పి ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఈ పథకాల కింద వాళ్ళకి చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి ఇందులో ఎవరుంటారండి మహా అయితే రైతులు ఉంటారు, ఏదైనా విపత్తు బాధితులు ఉంటారు, వీళ్ళే తప్ప ఇంకెవరు ఉండరు కదా. మీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఎవరైతే ఇవ్వరు కదా. కరోనా సమయంలో 50,000 రూపాయలు ఇవ్వమంటే కొంతమందికి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. నేను ఎవరు కామెంట్ పెట్టారు మొన్న తెచ్చుకున్నానండి అది అని. అఫ్కోర్స్ దీనికి సంబంధించి మెకానిజం స్టార్ట్ అయింది రీసెంట్గానే సార్, అందుకే అయ్యి ఉండొచ్చు. అంతే తప్ప వీళ్ళేదో ముందు నుంచి కరోనా వాళ్ళకి ఇలా ఇచ్చేస్తున్నారని ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. ఎంతమంది చనిపోయారు ఏంటి అంటే లెక్కలు చెప్పారు, కొన్ని సహజ మరణాల కింద వేసేశారు. కరోనా వచ్చినప్పుడు సహజ మరణాలు సరే ఉన్నాయండి, ఖచ్చితంగా ఉంటాయి, నేను కాదని నేను అన్న, కానీ ఎవరు ఎలా చనిపోయారనేది మాకే తెలియట్లేదు. దానికి ప్రాపర్గా మెకానిజం ఉంది కదా, వీళ్ళు వెబ్సైట్ పెట్టుకున్నారు కదా కరోనా ఎవరికి వచ్చింది ఏంటి అనేది. సరే తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టెస్టులు కానీ ప్రూఫ్లు కానీ లేవనుకోండి, పక్కన పెట్టేశారు, మిగతా వాళ్ళకి ఇవ్వాలిగా, చాలామందికి అలా ఇవ్వాల. కేంద్రానికే ముట్టుకాయలు పడ్డాయి, ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ ఎంత, స్టేట్ గవర్నమెంట్. సుప్రీంకోర్టు చెప్పింది అంటే కొన్ని విషయాల్లో అన్నీ మూసుకొని చేసుకోవాలి, అంతే తప్ప ఎగిరెగిరి పడతామంటే మాత్రం పళ్ళు రాలిపోతాయి, మామూలుగా రాలవవి. కానీ మనకు అలాంటిది లేదు కదా, మనకు కావాలంటే వాళ్ళు పళ్ళు రాలగొడతానంటే నేను తలనరిగేస్తాను అన్నట్టు రకాలు కదా మన దగ్గర. ఎవడా సుప్రీంకోర్టు మమ్మల్ని ఆపేది, ఎవడా వచ్చి చెప్పేది జడ్జి రమ్మనండి ఇక్కడికి అన్న మాట్లాడు మన వాళ్ళు మాట్లాడతారు. ఎవరంటే మీ పరిధి ఏంటో మీరు తెలుసుకోండి, మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకోండి, ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంతో. అయ్యా ఆ ప్రజలు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధ పదవుల్లోనే మేము కూడా ఉన్నాం, ఆ ప్రజల యొక్క ఆకాంక్షల్ని పరిరక్షించడానికే మేము ఈ పదవుల్లో ఉన్నామని చెప్పి న్యాయమూర్తులు కూడా చెప్తారు, మనకు అది ఎక్కదు, వీళ్ళు ఏదో మేము చేసేస్తున్నట్టుగా బిల్డప్లు. సో ఇలా ఆర్థిక అంశాలకు సంబంధించి మిగతా విషయాలకు సంబంధించి కూడా ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత అనేది పెరిగిపోతుంది, అలాగే ఎక్కడికక్కడ తప్పులు చేసుకుంటూనే వెళ్తున్నారు తప్ప దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడ చేయట్లేదు.